హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక తెలుగు వంటలు. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేనే వీడియో చేసిన మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో దోమల మెష్ గురించి చెప్పబోతున్నానండి. మనకు ఈవినింగ్ అయ్యేసరికి డోర్స్ క్లోజ్ చేయాలి, అంతేవిధంగా విండోస్ క్లోజ్ చేస్తుంటాము. ఈ సమ్మర్లో అయితే విండోస్ క్లోజ్ చేస్తే లోపల చాలా వేడిగా ఉంటుంది. అటువంటి టైంలో ఇలా దోమల మెష్ ఒకటి తీసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి నాకు, నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకు బయట స్టిచ్చింగ్ జనరల్గా దోమల మ్యాట్స్ అంటే ఈ దోమల మెష్లు అంటే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇది స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది స్టిక్కరింగ్ టైపు. ఇది మనకు జనరల్గా షాప్స్ మనం ఈ టూ వే ప్లాస్టర్స్ అవి కొంటాం కదా, అలా ఇలా స్టిచ్ ఇలా స్టిక్కరింగ్ టైప్ వస్తుంది. స్టిక్కరింగ్ అయితే గట్టిగా ఉంది, చాలా బాగుంది. ఇది మనము స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనకు మన విండోకి సైజుకి తగ్గట్టుగా ఎలా కావాలంటే, ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ అవసరం లేదు. స్టిక్కరింగ్ టైప్ చాలా బాగుంది, క్వాలిటీ అయితే పర్వాలేదు, చాలా బాగుంది క్వాలిటీ. లాస్ట్ టైం మేము దీనికి ముందు ఒకటి బుక్ చేసాము, అది మా విండో, మా ఇంట్లో విండో కంటే అది పెద్దగా ఉంది. అది కట్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలంటే మళ్ళీ ఎంతో కొంత కాస్ట్ ఖర్చు అవుతుంది కదా. కానీ ఇలా స్టిక్కరింగ్ అయితే మనం ఇంట్లోనే కట్ చేసేసుకొని ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇది బ్యాక్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది, ఇది పైన ఇలా రఫ్గా ఉంటుందండి. దీన్ని ఇలా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా స్టిక్ అయిపోతుంది. ఇది నాకు కాస్ట్ వచ్చేసి 260 రూపీస్ పడింది. ఇది ఎలా కట్ చేయాలో చూపిస్తాను. మనకు జనరల్గా ఆల్ అవుట్స్ మస్కిటో బ్యాట్స్ యూజ్ చేస్తుంటాం కదా, అవి ఎంత యూజ్ చేసినా కూడా దోమలు ఎలాగోలా వస్తూనే ఉంటాయి. అవి కిటికీలలోంచి గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్లో నుంచి వస్తుంటాయి. కానీ ఇలా గ్యాప్స్ ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం ఇలా దోమలు మెష్లు యూజ్ చేస్తే కొంతవరకు దోమలు అనేవి తగ్గించుకోవచ్చు. ఇది కట్ చేయడం చూపిస్తాను. ముందు మనం కట్ చేసుకోవాలంటే ముందు మనము విండో మెజర్మెంట్స్ తీసుకోవాలి. మనము మెజర్మెంట్ మనకి ఏ టేపు ఏమీ అవసరం లేదండి. మనకి ఏ విండో అయితే ఉందో దీంతో దీన్ని సైజ్ తీసుకొని కట్ చేసుకోవచ్చు. నేను ఎలా సైజ్ తీసుకునేది కట్ చేసే విధానం మొత్తం చూపిస్తాను. తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టిక్కర్ని విండోస్కి అంటించుకోవాలి. ఇలా అంటించుకునేటప్పుడు ఏదైనా డస్ట్ అదంతా ఉంటే శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇలా తుడుచుకోవడం వల్ల స్టిక్కర్ చాలా నీట్గా అంటుకుంటుంది, మాటిమాటికి లేవకుండా శుభ్రంగా చాలా బాగుంటుంది. ఇలా మట్టి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇలా సైడ్ చూసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్ నుంచి స్టిక్కర్ తీసుకుంటూ జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్కర్ని అంటించేటప్పుడు జాగ్రత్తగా క్రాస్ వెళ్లకుండా చక్కగా స్ట్రైట్గా అంటించుకోవాలి. స్టిక్కర్కి బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ మొత్తం ఒకసారే తీయకుండా స్లోగా ఇలా అంటించుకుంటూ జాగ్రత్తగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా బై మిస్టేక్ ఒకసారి మొత్తం పేపర్ తీసేస్తే ఒకసారి అంటుకుంటే మళ్ళీ అది వెనక్కి రాదు. కాబట్టి ఇలా జాగ్రత్తగా తీసుకుంటూ బ్యాక్ సైడ్ నుంచి కిందకి జరుపుతూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా అంటించుకోవాలి. ఇదే విధంగా విండోస్కి 4 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 4 వైపులా స్టిక్కర్ని అంటించుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత ఇలా ఇది చూసారా, నెట్, ఇది నెట్ మెష్ అండి. చూసారా ఇది చాలా పెద్దగా ఉంది, మా విండోకి ఇది కొంచెం పెద్దగా ఉంది. దీన్ని స్టిక్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇది ఒక సైడ్ నుంచి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది, మరి చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక సైడ్ నుంచి కిందకి ఇలా ప్రెస్ చేశాను, ఇంకా పైనుంచి ఇలా ప్రెస్ చేశాను. ఎవరిదైనా హెల్ప్ ఉంటే కొంచెం టైట్గా లాగడానికి కొంచెం టైట్గా వస్తుంది, కాబట్టి హెల్ప్ ఉంటే బెటర్. ఈ మస్కిటో నెట్ మెష్ ఎటువంటి స్టిచ్చింగ్ అవసరం లేదండి, జస్ట్ ఇలా పైనుంచి లైట్గా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మొత్తం స్టిక్ అయిపోతుంది. దీనివల్ల దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. విండోస్కి మధ్య మధ్యలో కొంచెం లైట్గా గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ నుంచి దోమలు వస్తాయి. కాబట్టి ఇలా ఒక నెట్ మెష్ తెచ్చుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, తక్కువ కాస్ట్. మేము ఆల్రెడీ లాస్ట్ టైం స్టిచ్చింగ్ది తెచ్చాము, అది కొంచెం మా విండో కొంచెం పెద్దదైంది, అది కూడా కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ అలా పడింది.
కానీ ఇది 260 రూపీస్ మాత్రమే పడింది. కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంది. ఎప్పుడైనా తీసుకోవాలి అంటే స్టిక్కర్ అయితే రాదు, కానీ నెట్ అయితే తీసుకొని మళ్ళీ స్టిక్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఈ నెట్ మెష్ ఒక సైడ్ కార్నర్ నుంచి అంటించుకుంటూ రావాలి. ఇది అంటించేటప్పుడు ఎవరిదైనా హెల్ప్ ఉంటే ఎక్కువగా మడతలు లేకుండా నీట్గా వస్తుంది. ఎక్కువగా మడతలు ఉంటే చూడడానికి అంతగా బాగుండదు, ఆ మడతల నుంచి దోమలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సమ్మర్లో విండోస్ క్లోజ్ చేస్తే ఇంట్లో చాలా వేడిగా ఉంటుంది. ఇలా ఒక నెట్ మెష్ ఫిట్ చేసేసుకొని విండోస్ ఓపెన్ చేసుకున్నా దోమలు ఇంట్లోకి రావు, ఇంట్లో కూడా చల్లగా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా వచ్చిన పార్ట్ అంతా మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ స్టిక్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోవాలి. చూసారా చాలా బాగుంది కదా. ఇలా నెట్ మెష్ ఎక్స్ట్రా కట్ చేసిన తర్వాత ఫోర్ సైడ్స్ జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల కొంచెం లైట్గా స్టిక్ అయిపోతుంది. ఇది మనం ఎప్పుడైనా కావా విండోస్ ఓపెన్ చేసుకోవాలి, క్లోజ్ చేసుకోవాలి, ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు లాక్స్ వేసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ ఇలా లైట్గా ఓపెన్ చేసేసి మనం డోర్ క్లోజ్ చేసుకోవచ్చు. డోర్ క్లోజ్ చేసేసుకొని ఇలా లైట్గా జస్ట్ ఇలా ప్రెస్ చేసేస్తే స్టిక్ అయిపోతుంది. చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే. ఈ నెట్ మెష్ మరీ అంత చాలా మందంగా లేదు, కొంచెం అంటే పర్వాలేదు, డెలికేట్ అయితే కాదు, మరీ ఎక్కువ మందంగా లేదు. ఇలా చూస్తే అవుట్ఫిట్ అయితే మొత్తం స్టిక్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇలా ముడతలు లేకుండా ఇలా నీట్గా అంటించుకోవాలి. ఈవినింగ్ అయ్యేసరికి మనం ఈ విండోస్ క్లోజ్ చేస్తాం కదా, ఈ విండోస్ మధ్యలో కొంచెం గ్యాప్స్ ఉన్నాయి చూసారా, వీటి నుంచి దోమలు వస్తాయి. ఎంత మనము దోమల బ్యాట్తో కొట్టినా ఆల్ అవుట్స్ పెట్టినా ఈ దోమలు కొత్తవి వస్తూనే ఉంటాయి. ఇలా నెట్ మెష్ యూజ్ చేయడం వల్ల దోమలు కొంచెం తగ్గుతాయి. చూసారు కదా మస్కిటో నెట్ మెష్ ఎలా స్టిక్ చేసామో. ఇదైతే కాస్ట్ చాలా తక్కువ పడింది, 260 రూపీస్. ఈవెన్ మనము బయట నెట్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకొని చేసుకుంటే చాలా ఖర్చు అవుతుంది, కానీ తక్కువ ఖర్చుతో ఇలా స్టిక్ చేసుకోవచ్చు. గమ్ అయితే చాలా గట్టిగా ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. ఖచ్చితంగా చాలా నాకైతే ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. మీ ఇది అమెజాన్లో తీసుకున్నాను. మీరు మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ప్రోడక్ట్ అయితే బాగుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మౌనికా తెలుగు వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Oh no! Hi friends, welcome to my channel Maunika Telugu Vantalu. Nenu ee roju Oh no! Enduku poyindo vanthadi. Oh shit.